జామ పండులో అనేక రకములైన ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే జామ ఆకులో మనకు తెలియని అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జామ ఆకుల్లో అధిక మొత్తంలో టానిక్స్, ఆక్సిలేట్స్ ఉంటాయి. అందువల్ల నోటి పూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు లేదా జామ ఆకుల్ని నమిలినా లేదా లేత ఆకులను నీటిలో వేసి మరిగించినా ఆ నీటితో పుక్కిడిపడితే మంచి ఫలితాలను పొందవచ్చు. జామ ఆకులు జుట్టుకి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడతాయి. సరిపడా జామ ఆకుల్ని శుభ్రం చేసుకుని తగినన్ని నీరు పోసి 15 నిమిషాల సేపు మరిగించాలి. చల్లారాక ఆ నీటిని తలపై నెమ్మదిగా అప్లై చేస్తూ బాగా మర్దన చేయాలి. గంట తర్వాత తల స్నానం చేయాలి. తరచుగా ఇలా చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు గట్టిపడి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జామ ఆకులను నేరుగా లేదా జామ ఆకును కషాయంగా తీసుకోవడం వల్ల అది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి శరీరంలో రక్తం అన్ని అవయవాలకు సక్రమంగా అందేలా చూస్తుంది. అందువల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. జామ ఆకులు మన చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొటిమల సమస్యతో బాధపడేవారు జామ ఆకుల్ని మెత్తగా రుబ్బి ముఖానికి లేపనంలా పూసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే అన్నం సరిగా సహించకపోవడం, నోటి రుచి తగ్గడం వంటి సమస్యలతో బాధపడేవారు జామ ఆకుల్ని మెత్తగా పేస్ట్లా రుబ్బి దానికి కొద్దిగా ఉప్పు, అరచెంచా జీలకర్రను కలిపి వేడి నీళ్లతో తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. జామ పువ్వులను మెత్తగా నూరి కళ్ళపై ఉంచితే కళ్ళు తేటగా తయారవుతాయి. కళ్ళ కలక, కళ్ళు నీరు కారడం, కళ్ళు ఎరపడడం వంటి సమస్యలకు ఇది అద్భుత ఫలితం కనిపిస్తుంది. పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తిని పెంచే గుణాలు కూడా జామ ఆకులు కలిగి ఉన్నాయని అధ్యయనాలలో వెల్లడైంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు జామ ఆకులను కొద్దిగా వేడి చేసి వాపులున్న చోట కట్టుకుంటే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.